చేసి బయనాటిలు వాళ్ళంతా ఆయన ఇన్ని సంవత్సరాలు అయిపోయినా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విగ్రహానికి వాళ్ళ జన్మదినాన్ని పురస్కృతం చేయడం చాలా మంచి తరుణం భావిస్తున్నాం ఎందుకంటే ఎవరైనా సరే సేవ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు దానిలో భాగంగా గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారంటే ఆయన చేసిన సేవ ఆ విధంగానే ఇవాళ భక్తిం సుబ్బారావు గారిని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ భక్తిం సుబ్బారావు గారు పంచిపెట్టిన భూములు ఇక్కడ అంటే సంతృప్తిన భూమి భూములు పంచిపెట్టారు అలాంటి ఏరియాకి నేను అంటే మా ఏరియా సుబ్బారావు నగర్ అలాంటి ఏరియాకి నేను కార్పొరేటర్ గా ఎలక్ట్ అయ్యి కార్పొరేటర్ గా ఎన్నికయ్యి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కడిగి పెట్టినందుకు నేను చాలా గర్వంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాను భక్తిం సుబ్బారావు గారు విద్యార్థులకి తర్వాత పేద బడులు వర్గాలందరికీ కూడా ఎంతో సేవ చేశారు అందరికీ తెలుసు ఆయన్ని స్మరించుకోవడం అన్నది మన నిజంగా చెప్పాలంటే తూర్పు గోదావరి జిల్లాకి ఆయన అంబేద్కర్ గారు లాంటి వారు కనుక ఆయన పుట్టినరోజు జరిపించుకోవడం చాలా ఆనందదాయకం బర్రే కొండబాబు గారు మాజీ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ కిందన బండే బర్రే కొండబాబు గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున భక్తిన సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ రోజున జయంతి పురస్కారాలు జరుపుకుంటూ మరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే భక్తిన సుబ్బారావు గారి నగరు సుబ్బారావు గారి పేట మరి ఇలాంటి ప్రాంతంలో మరి ఆ రోజుల్లోనే ఎంతోమంది నిరుపేదలకి బడుగు బలహీన వర్గాలకి వీరందరినీ కూడా మరి అందరూ ఇల్లులు లేకుండా ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 సెంట్లు చెప్పున మరి భూమి ఇవ్వడము వాళ్ళ ఇల్లులు కట్టుకునేదానికి సహాయ సహకారాలు అందియడము మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారిని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకునే ఉంటారు మరి రాబోయే రోజుల్లో యువత అందరికీ కూడా మరి ఆయన చేసిన కృషి ఆయన చేసిన మంచి పనులు మరి యువత అందరికీ కూడా తెలియపరచాలి పరచాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా మన రాజమహేంద్రవరం ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే ఆయన ఏదైతే కృషి చేశారో ఆయన చేసిన మంచి పనులకు గాను ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మేయర్ ఎలక్షన్ జరిగినప్పుడు మరి ఆయన రాజమహేంద్రవరానికి ఆయన అల్లుడు గారైన చక్రవర్తి గారు ఇప్పుడు కుమార్తె లక్ష్మి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి చక్రవర్తి గారు ఆయన పేరు మీద మరి రాజమహేంద్రవరానికి చేసిన ఎనలేని సేవలకి ప్రజలు గుర్తించి మొట్టమొదటి మేయర్ని మరి ఎంఎస్ చక్రవర్తి గారిని ఇక్కడ గెలిపించడం జరిగింది మరి జనరల్గా ఏ ఒక్క కార్పొరేషన్కైనా మరి ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఉన్న కార్పొరేషన్ని చూసుకున్నట్టయితే మరి అలాంటి పెద్ద కార్పొరేషన్కి ఫస్ట్ మేయర్ కింద మరి వచ్చిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వారు మరి ఏ రకంగా గౌరవించారు అనే వాళ్ళ ఈ యొక్క ప్రాంతం నుంచి ప్రశ్నించడం జరుగుతుంది మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ గారిని వేదిక మీద రావాల్సింది అంశం చెప్పేది ఏంటంటే తెలుగుదేశం ఎవరినైనా కూడా వాడుకుని వదిలేస్తుందనే ఒక అంశాన్ని ప్రజలందరూ కూడా గుర్తుకు చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మేయర్ని జనరల్గా ఇదివరకు పూర్వం కూడా బ్రిటిష్ కాలం దగ్గర నుంచి కూడా చూసినట్టయితే మేయర్స్ని ఏమంటారంటే ఫస్ట్ సిటిజన్ కిందన రాజమహేంద్రవరం కానీ లేకపోతే ఏ ప్రాంతంలో అయినా కానీ ఆ రకంగా పోల్చడం జరుగుతుంది అదే రకంగా మొట్టమొదటి మేయర్ ఏ ప్రాంతానికైనా వస్తే ఆ రోజుల్లో వాళ్ళు సంబోధించే అంశం ఏంటంటే ది లార్డ్ అని సంబోధించే రోజులు కూడా ఆ రోజుల్లో మరి అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ఏం గౌరవించారని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇవాళ ఈ యొక్క వేదిక నుంచి మరి వారి సతీమణి గారు లక్ష్మి గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ వేదిక నుంచి హామీ ఇస్తున్నాము మా పార్టీ ఆధ్వర్యంలో
ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంఎస్ చక్రవర్తి గారి యొక్క విగ్రహాన్ని త్వరలోనే తయారు చేపించి ఆవిష్కరించే కార్యక్రమం చేస్తామని మరి ఈ యొక్క వేదిక నుంచి మరి వారి సతీమణి గారికి మరి తెలియపరచడం జరుగుతుంది మరి ముఖ్యంగా రాజమండ్రి లాంటి మహానగరానికి ఫస్ట్ మేయర్ కిందన ఆయన ఎన్నికయ్యారు అని అంటే ఆ లెగసీ వారి యొక్క మామగారు పత్తిని సుబ్బారావు గారి యొక్క కృషి ఆయన చేసిన మంచి పనులే కారణమని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన బరే కొండబాబు గారు అదేవిధంగా యువత ఉల్లూరు రాజు వాళ్ళ యువత సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చింది బహుశా రాజకీయాల్లో అటువంటి నేతలు చూడటం బహు అరుదు ఎంచేతంటే బహుశా ఇప్పుడు రాజకీయాలకి అప్పుడు రాజకీయాలకి ఆయన పత్రి సుబ్బారావు గారితో కలిసి సెక్రటరీకి వెళ్తే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ లేచుకుంటుండ్రు ఎందుకు అంత గౌరవాలు అంటే మన నీతికి నిజాయితీకి పత్రి సుబ్బారావు గారు మారిపోయారు ఆయనతో ప్రయాణం చేయడం నేను జీవితంలో మర్చిపోలేను డిఏఓ చేసి ఆయన మంత్రి చేస్తే ఈ రోజుల్లో ఎక్కడో లెవెల్లో హై లెవెల్లో ఉండాలి కానీ వాళ్ళు ఇప్పుడు కూడా సింపుల్ గా ప్రకాశాలలో ఒక ఇల్లు ఆవిడ కొన్నది ఆ ఇంట్లోనే ఉండేది ఆస్తి లేదు సంపాదించలేదు మనం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రాంతంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ భావజాలంతో అందరూ కూడా ముందుకు సాగుతున్నారు ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని యువకులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన యొక్క ఆశయాలు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని ముందుకు రావాలని ఆశిస్తున్నాను మనం ఖచ్చితంగా భావితరాల ప్రజలకి ఇప్పుడు పుట్టిన పిల్లలకేంటి పుట్టబోయే పిల్లలకేంటి రాజకీయాలంటే ఇలాగుంటాయి రాజకీయ నాయకులు అంటే ఇలాగుంటారు అనిపించేటటువంటి విధంగా బత్తిన సుబ్బారావు గారు ఉండేవారు అప్పుడు ఉన్నటువంటి ఎక్కడెక్కడో గుడిసెలు వేసుకొని సంచార జీవులుగా జీవిస్తున్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న అందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి 5-5 సెంట్లు భూములు ఇచ్చినటువంటి ఒక మహా గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బత్తిన సుబ్బారావు గారు మాత్రమే అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము పూర్తి స్థాయిలో బత్తిన సుబ్బారావు సేవా సమితి పేరుతో నిరంతరం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క విలువల్ని ఆయన యొక్క ఆశని ఆయన యొక్క ఆలోచనని ఆయన విధి విధానాలని కట్టుబాటుల్ని ఆయన యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఎదర తీసుకెళ్లడం కోసం మేము పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ద్వారా మరి ఆయన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు చాలా చోట్ల ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులను బయటికి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో మేము పూర్తి స్థాయిలో కంకణం కట్టుకున్నాం మరి దీంట్లో కలిసి వచ్చేటటువంటి ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం వాళ్ళు వీళ్ళు అనేటటువంటి తేడాలు లేకుండా మేమందరం కలిసి ఆయన యొక్క ప్రతిభని ముందుకు తీసుకెళ్లడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా మోషన్ రాజు గారు కూడా ఘన సన్మానం చేయాలని ఎందుకంటే ఒక దళిత బిడ్డ అత్యున్నత స్థానంలో మండల చైర్మన్గా ఉన్నారంటే ఈవేళ కింద స్థాయిలో మరి ఆ కౌన్సిలర్ స్థాయి నుంచి తను మండల స్థాయి చైర్మన్గా అసెంబ్లీలో అధ్యక్ష అనిపించుకునేటటువంటి స్థాయిలో ఉన్నారు అని అంటే ఆయనకి కూడా ఈ రాజమండ్రిలో పార్లమెంటు అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా రాజమండ్రిలో ఉంటాడుగా వచ్చింది కనుక ఆయన కూడా మరి పూర్తి స్థాయిలో ఘన సన్మానం చేసి ఇచ్చేయాలని అనుకున్నాం అనుకోని రీతిగా కొంత అవాంఛనీయ ఘటనలో చిన్న ప్రమాదానికి గురవడం జరిగింది ఆ చిన్న గాయంతో బాధపడుతున్నా మరి ఆ మోషన్ రాజు గారి సన్మానాన్ని యథావిధిగా జరిపేయండి అని చెప్పేసి మన కుర్రలకు అందరూ చెప్తే నువ్వు లేని జరపం వాయిదా వేసుకుందాం బత్తిన సుబ్బారావు గారి జయంతి మాత్రం జరిపేద్దాం మీరు జాగా అక్కడ కూర్చోండి అని చెప్పేసి ఎంపీ గారు కూడా చెప్పడంతో నేను ఏళ్ళరా ఇక్కడికి రావడం జరిగింది ఎక్కడున్నా సరే బత్తిన సుబ్బారావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో వెళ్ళారు కనుక మరి ఈయన ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ తెలుగుదేశం నాయకులు మరి ఎంఎస్ చక్రవర్తి గారిని మర్చిపోవడం అని అంటే చాలా దురదృష్టం
वारी सतीमणि चाला गुंडे निंडा बाध तो मोन्ना माटलाडिनटुवंटि विने उंटारु इप्पटिकैने मेमु चेप्तुन्नाम मी तेलुगुदेशं गौरवान्नि कापाडारु बत्तुन सुब्बारागारु अल्लुडिगा मरि इक्कड एंतो बलमैनटुवंटि व्यक्ति मरि जीवी हर्ष कुमार गारु आयन डी कोट्टालंटे मा तरं कादु अनेटटुवंटिदि तेलुगुदेशं वाळ्ळु निर्णयिंचुकोनि आयन डी कोट्टडानिकि भयपडि एम्मा चक्रवर्ती गारिनि दिंपुकुन्नारु मरि मूडु सार्लु नेग्गारंटे मरि चक्रवर्ती गारिनि मीरु मर्चिपोते जन मिम्मेल्ल क्षमता मिम्मेल्ल मर्चिपोतारो अदि दृष्टिलो पेट्टुकोंडि नेनु फैनल गा ओक माट चेप्तुन्नानु तेलुगुदेशं वारंदरिकि ओक कांचि विग्रहं प्रथम मेयर गा मुनिसिपल कॉर्पोरेशन लो गानी సరైనటువంటి కోడల్లో గాని మీరు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సరే సరే లేదంటే ఆ విగ్రహాన్ని మా బత్తిరు సుబ్బారావు సేవా సమితి తరపున బత్తిరు సుబ్బారావు గారు అల్లుడిగా మేము పెట్టి మిమ్మల్ని మాత్రం కడిగి కడిగి ఎండేస్తామని చెప్పేసి మాత్రం తెలుగుదేశం వాళ్ళు తెలియజేస్తున్నాం మరి మున్సిపాలిటీ వారు ఏం చేస్తున్నారో తెలియదు ఎందుకంటే బత్తిరు పార్క్ అనేది మరి మేడపాటి సీతారావు రెడ్డి గారు వాళ్ళు ఒక పార్క్ కట్టి అక్కడ కమ్యూనిటీ హాల్ లో పెట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి చాలా నీట్ గా తయారు చేయడం జరిగింది ఆ దాన్ని వేళ సరైన మెయింటెనెన్స్ లేక మరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని సరిగా చూడక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అది నిచ్చెన కూడా సరిగా లేని పరిస్థితిలో ఉంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నేను కోరేది ఏంటంటే ఈ విగ్రహాలన్నిటిని కూడా సంరక్షించవలసిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ వారిపై ఉంది అలాగే అక్కడ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి వాటన్నిటి కూడా మెయింటెనెన్స్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలి మరి ఈవేళ బత్తిరి సుబ్బారావు గారు రాజమండ్రికి ఎంతో సేవ చేశారు మరి రాజమండ్రి నగరంలో 5 సెంట్లు పట్టాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఒక బత్తిరి సుబ్బారావు గారే ఆయన ఏకైక వ్యక్తి ఈ రోజుల్లో 1 సెంట్ ఇస్తున్నారు కానీ ఆ రోజుల్లో ఆయన కుటుంబానికి 5 సెంట్లు చెప్పిన ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఈవేళ సుబ్బారావు నగర్ కానీ సుబ్బారావుపేట కానీ లేదా రాజేంద్ర నగర్ కానీ లేదా కోలమూరులో కానీ మమ్మడివర్లో కానీ అనేక చోట్ల ఎక్కడైనా సరే ఈనిచ్చిన పట్టాలు ఉంటాయి ఈవేళ చాలా చోట్ల రాజమండ్రిలో సుబ్బారావు నగర్ సుబ్బారావుపేట అని పేరుందంటే కేవలం బత్తయ్య సుబ్బారావు గారు ఇళ్ల పట్టాలు ఇవ్వటం వల్ల ఆ పేటలకు వాళ్ళు బత్తిరి సుబ్బారావు గారు పేరు పెట్టుకోవడం జరిగింది మరి అటువంటి మహానుభావుడిని మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆయన జ్ఞాపకం పెట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడవలసిన అవసరం కూడా ఎంతో ఉంది ఈవేళ బర్రె కొండబాబు గారు బత్తిరి సుబ్బారావు సేవా సమితి అని చెప్పి పెట్టి మరి దాన్ని ఈవేళ అక్కడ ఆ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు మరి ఈయన చేసే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత నేను ప్రథమ మేయర్ ఎంఎస్ చక్రవర్తి గారి మిస్సెస్గా కూడా మాట్లాడుతున్నాను ఆయన 5 సంవత్సరాలు ఎంతో ఇదిగా సేవ చేశారు కనీసం ఇప్పుడు చనిపోయే 6వ సంవత్సరము 6 సంవత్సరాలు నిండింది కనీసం విగ్రహం పెట్టాలన్న ఆలోచన మరి పార్టీకి రాలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మరి తప్పనిసరిగా ఇప్పటికైనా గుర్తించి 6 సంవత్సరాలు ఆయన చేసిన ఎనలేని సేవ ఏది సమస్య అయినా ఢిల్లీ అయినా హైదరాబాద్ అయినా పరిగెట్టి వెళ్ళిపోయి కార్పొరేషన్ వాళ్ళకి శాలరీస్ లేకపోతే ఆయన వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు ఏమండి అంటే లేదు లక్ష్మి వాళ్ళు జీతాలతో బతికిన వాళ్ళు వాళ్ళకి మనం నేను మేయర్గా ఉండి వాళ్ళు కష్టపెట్టకూడదు నేను వెళ్తాననేసి వెళ్ళి శాలరీ అన్నీ చేసుకొని వచ్చి వాళ్ళకి చేశారు అలాంటి వ్యక్తిని గుర్తించాలి మరి సుబ్బారావు గారు అయితే ఇంకా ఆయన చేసిన సేవ నేను కాదు ఎవరు ఇది కాదు నా పార్టీతో సంబంధం లేదు ఆ వ్యక్తికి చక్రవర్తి గారికి సుబ్బారావు గారికి గౌరవం ఇవ్వాలి ముందు ముందుకు ఏంటంటే మా పిల్లలు కూడా చెప్పుకునే కదా మా తాత మినిస్టర్ చేశాడా మా నాన్న మేయర్ చేశాడా అని చెప్పుకునే విధంగా ఉండాలని నా చిన్న కోరిక మన్నించి వెంటనే తగు చర్యలు తీసుకొని వెంటనే విగ్రహం మా నాన్నగారికి పరిరక్షణ విగ్రహాలు చేయాలని నేను కోరుతున్నానండి అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంత ఇదిగా మీ అందరూ వచ్చి జయప్రదం చేయడానికి చూసిన వాళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను Let's go.
ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.